ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చాలా ప్రిస్టీజియస్ గా తీసుకొని బాగా పనిచేస్తుంది కదా, సోషల్ మీడియాకి సంబంధించిన అందరిని కూడా మరి షర్మిలా గారికి ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ మీద కూడా సుమోటాగా తీసుకొని బాలకృష్ణ గారి మీద విచారణ చేస్తే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలానే సొంత భావమర్ది గారిని కూడా చూడకుండానే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బలరాం గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటినీ ఏదున్నా సరే 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2014 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని అరగటం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అనటం, ప్రతిపక్షమైన ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారిని అనటమే తప్పితే ఒక్క మాట అయినా సరే చంద్రబాబు గారిని అన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారను 2014-19 పవన్ కళ్యాణ్ గారను చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అందరు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వమేగా అప్పుడు కూడా ఆ రోజు 2016 ₹5.90 దానికి సంబంధించినటువంటి శక్తి నుంచి మీరు ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా? కరెంటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ₹2.90 తీసుకొచ్చడం తప్ప ₹5.90 ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కదా? ఈ రోజు రవికిరణ్ గారు చెప్పాలా? రవికిరణ్ గారు బీజేపీ నుంచి ప్రతిరోజు మంచి సాక్ష్యాల పేపర్లు తీసుకొని వచ్చి చెప్తా ఉంటారు కదా. ఇవాళ 2016 జరిగినటువంటి 2019 జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినవి మొత్తం కాగితాలు బయటికి తీయండి. బయటికి తీసి ఆ రోజు ₹5.90 మాట వాస్తవమా కాదా? ఈ రోజు ₹2.90 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మాట వాస్తవమా కాదా? వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అదానీ గారి దగ్గర కొల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీ ద్వారా ప్రభుత్వం నుంచి సెంట్రల్ దాని నుంచి తీసుకోవటం జరిగింది. సెకీ నుంచి తీసుకున్న దాన్ని ప్రభుత్వ సంస్థ కాదా రవికిరణ్ గారు చెప్పాలి. ప్రభుత్వం ద్వారా తీసుకుంటే అదానీ గారు చేసిన తప్పుకో లేకపోతే అదానీ గారు ఎవరు కొన్నారు? కేంద్ర ప్రభుత్వం కొన్నది. అదానీ గారి దగ్గర కాంట్రాక్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దానికి అది ఈ రోజు విచారణకో లేకపోతే యుఎస్ఏలో ఏదో కంప్లైంట్ వచ్చిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏందండి? దానికి రావటం వెమ్మటే జగనన్న వదిలిన బాణం కాదు, ఇప్పుడు కూటమి వదిలిన బాణం కదా, వెంటనే రావటం జగనన్న మీద బాణం పెట్టడం మాట్లాడటం ఇది కదా జరుగుతుంది. దీనికి సిగ్గుపడాలండి. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె సొంత పార్టీ పెట్టుకొని ఆమె తెలంగాణలో చేసి వచ్చింది, రాజకీయం చేసి వచ్చింది. ఇక్కడ కూడా సొంత పార్టీ పెట్టుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ మా నాన్నని చంపేసిందని చెప్పేసి మా కుటుంబాన్ని రోడ్డున పడేసిందని చెప్పేసి అన్ని మాట్లాడినటువంటి శర్మిలకే కదా మాట్లాడుతుంది. ఇలా ఏం సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ₹2.90 యూనిట్ కొంటేనేమో అది తప్పు, అది కేంద్ర గవర్నమెంట్ నుంచి కొంటే తప్పు. కేంద్ర గవర్నమెంట్ తప్పు చేసిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా అనేది ఇప్పుడు పెద్దలు మాట్లాడాలి. మరి చెప్పండి ఇంకా. యెస్ సార్. విజయ్ కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, బాలకృష్ణ గారి మీద ఇప్పుడు మీరు మళ్ళీ కేసు పెట్టి ఆ కేసును తిరగతోడి ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా? సార్ గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ సభ్యులకి 60 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు సమస్య కేసు పెట్టడం గురించా? పెట్టిన కేసుని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని త్రిబులార్ గారిని పట్టుకొచ్చి కొట్టడానికి సహకరించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం సొంత చెల్లెలు అరెస్టుకు సంబంధించి సొంత చెల్లెల మీద అనుచితమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వారిని అరెస్ట్ చేయడంలో చేసినటువంటి జాప్యం గురించి, అంటే ఇక అన్న చెల్లి వీటి గురించిన మనం సహజంగా సభ్య సమాజంలో సొంత చెల్లిని ఎవరన్నా ఏమన్నా అంటే దానికి సంబంధించిన ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మన అందరికీ తెలిసింది. అంతేకాదు సొంత బాబాయ్ హత్యని 5 సంవత్సరాల పాటు హత్య చేసినటువంటి
ముద్దాయిల్ని కాపాడుతూ వచ్చినటువంటి అడిగినటువంటి మాటకి అన్న సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నాడు. బాలకృష్ణ గారి మీద ఆ కేసుకు సంబంధించి సుమోటోగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలా విచారణ చేస్తారా చెప్పని, అలానే కేసులు తోడి విచారణ చేయమని అడగమని చెప్తున్నాను సార్. చెప్పే ముందు మీరు ఒక పని చేయండి, దానికి సమాధానం చెప్పే ముందు మీ నాయకులతో మేము చేతకాని వాళ్ళము, మా సొంత చెల్లి అయినప్పటికి కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేని అసమర్థులం అని మీరు ముందు ప్రకటన చేసిన తర్వాత మీ వాళ్ళంతా అలా రాసిస్తేనే ఇప్పుడు కేసులు చేస్తున్నారు.